హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్. వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ముఖ్య నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ను అరెస్టు చేశారు. ఇతర నేతలు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కోర్టు వీరి అభ్యర్థనను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకోవడంతో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక వైసీపీ నేతలు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్తో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి అనుచరులు పార్టీ కార్యాలయం పైన దాడి చేసి విధ్వంసానికి కారణమయ్యారనే ఫిర్యాదులతో ఈ కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ఉన్న వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ విచారణ అనంతరం వైసీపీ నేతల అభ్యర్థులను తిరస్కరించారు. దీంతో ఈ నేతల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ను అరెస్టు చేయగా ప్రస్తుతం గుంటూరు జైలులో రిమాండ్లో ఉన్నారు. ఇక విచారణ తర్వాత సుప్రీంకోర్టు కండిషన్లతో నందిగం సురేష్తో సహా ఈ కేసులో ఉన్న వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణకు సహకరించాలని సూచించింది. పాస్పోర్టులు అధికారులకు అప్పగించాలని నిర్దేశించింది. ఈ కేసును నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.